బొట్టు చాలా మంది జీవితాలు వెలిగిస్తుంది. ఆ గుర్తుగా మేము ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రారంభించాం. అట్లానే ట్రస్ట్ కింద గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ కాలేజు, అది కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఎస్పెషలీ అది నేను చెప్పాలి మీకు. తర్వాత చల్లపల్లిలో ఇది ఇక్కడ ఒక స్కూల్ ఇప్పుడు అక్కడ గండిపేటలో స్కూల్ కానీ కాలేజ్లో మేము ఛార్జ్ చేస్తాం. అక్కడ స్టూడెంట్స్కి మేము ఛార్జ్ చేసి అక్కడ కూడా డే స్కాలర్స్, హాస్టలైట్స్ అందరూ ఉంటారండి. అక్కడ వచ్చే లాభాలు, ట్రస్ట్కి వచ్చే లాభాలు మేము ఈ చల్లపల్లి స్కూల్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ అనాథ పిల్లలు, తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు, ఆ పిల్లల్ని మేము చదివిస్తున్నాం ఈ స్కూల్లో. ఇప్పటి వరకు 6500 పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని బయటకు వెళ్ళారు. అది చాలా సంతోషమైన విషయం చెప్పడానికి. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది. ఒక పాప భావజ్ఞ సాయి తను 3rd ర్యాంక్ తెచ్చుకుందండి స్టేట్లో. అది మాకు సంతోషం ఇచ్చేది. చల్లపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికీ చెప్పటానికి. అట్లానే అదే కాకుండా ఎప్పుడన్నా ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ మాకుండే వాలంటీర్స్, వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్ళాం, ఏ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళినా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వాలంటీర్స్ మాకు ట్రస్ట్ కింద ఉన్నారు కనుక వాళ్ళు ఒక్క పిలిపిస్తే చాలు, వాళ్ళు రెడీగా మాకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు మాకు. మాకే కాదు వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు మా ట్రస్ట్ ద్వారా. వాళ్ళకి ఎప్పుడు నా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళకు ఉంటుంది. సో అదండి మా ట్రస్ట్ గురించి చెప్పాల్సింది. తర్వాత సంజీవిని క్లినిక్, ఈ మధ్యన మేము సాలూరులో మొదలు పెట్టాం, తర్వాత పోలవరంలో, తర్వాత అరకు. ఆల్ ఏజెన్సీ ఏరియాస్ ఎక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండదో మెడికల్ సర్వీస్, అక్కడ మేము సంజీవిని క్లినిక్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని ఏరియాస్లో మీకు చెప్పిన కొన్ని ఏరియాస్లో మేము ఓపెన్ చేయాలి. చేసి అట్లానే మేము ఒక ఆరోగ్య కేంద్రం అంటే మొబైల్ బస్, ఎక్కడ మేము లోపలికి వెళ్ళి ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి మా సేవా కార్యక్రమాలు వాళ్ళకి అందజేయాలని, ఎక్కడ వాళ్ళకి ఈ మెడికల్ సదుపాయాలు ఉండవు వాళ్ళకి అందించాలని ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఈ మొబైల్ బస్ ఉపయోగిస్తున్నాం. అట్లానే మేము ఇక్కడ హిందూపూరు, మంగళగిరి, కుప్పం చాలా చోట్లలో ఈ సంజీవిని క్లినిక్తో పాటు ఈ ఆరోగ్య రథం కూడా ఉపయోగించి పీపుల్కి సేవా ప్రజలకి సేవా కార్యక్రమాలు అందజేయగలుగుతుంది.